हाय फ्रेंड्स चैनल लोकी स्वागतम फ्रेंड्स ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి తెలుపబోతున్నాం దీని వల్ల మీరు కోల్పోయిన మీ శక్తిని తిరిగి పొందుతారు శరీరంలో ఉన్న నీరసాన్ని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు కూడా ఒకవేళ మీకు రోజంతా బలహీనంగా నీరసంగా అలసటగా ఉన్నా ఇవి తినడం వల్ల మీకు ఎప్పుడూ కూడా నీరసం ఉన్నట్లు అనిపించదు ఒకవేళ మీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా మీ ముఖం పాలిపోయి ఎప్పుడూ డల్ గా ఉన్నా వీటన్నింటికి రామబాణం లాంటిది ఈ రెమెడీ ఇదే కాకుండా మీరు జిమ్ కి వెళ్తున్నట్లయితే మీ దేహాన్ని కండలు తిరిగిన బాడీ లాగా తయారు చేయాలన్న ఈ డైట్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం మనకు తెలియకుండానే ఎవరినైనా అన్య వ్యక్తిని చూసినప్పుడు వారికి ఆకర్షితులవుతాం వారి ముఖంలో ఉన్న గ్లోయింగ్ పొడవుగా ఒత్తుగా ఉన్న వెంట్రుకలు మంచి దేహ ధారుడ్యం వీటిని చూసి మనం ఆలోచనల్లో పడిపోతాం ఎందుకు నేను కూడా ఇలా లేను వీళ్ళకి నాకు ఉన్న తేడా ఏంటి వీళ్ళ దగ్గర ఏముంది నా దగ్గర ఏమీ లేదు అని మనసులో అనుకుంటాం మళ్ళీ మనసులో ఏమనుకుంటాం అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఖరీదైన ఆహారం తింటూ ఉంటారనుకుంటా అందుకే ఇంత ఫిట్ గా ఇంత అందంగా ఇంత ఆకర్షణీయంగా ఉన్నారు అని అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఆలోచించినట్లయితే మీ ఆలోచన తప్పు ఎందుకంటే మీరు అనుకుంటే మీరు కూడా మీ ముఖంపై గ్లోయింగ్ ను పొడవైన ఒత్తైన జుట్టును ఆకర్షణీయమైన ముఖాన్ని మంచి దేహ ధారుడ్యాన్ని పొందవచ్చు అవును ఫ్రెండ్స్ ఇది నిజం నేను అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను ఇకపోతే ఇందుకోసం మీరు ఖరీదైన పదార్థాలను తినాల్సిన పని లేదు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు మీకు ఎలాంటి వాటి గురించి తెలుపబోతున్నాం అంటే వీటిని మీరు తినడం వల్ల మీ ఆరోగ్యంపై ఇవి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి అప్పుడు మీరు అనుకోవచ్చు అరే నేను ముందే ఎందుకు తినలేదబ్బా వీటిని ఎలా మిస్ అయ్యాను నేను అనుకుంటారు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా అవి కిస్మిస్లు బాదం పప్పులు పెసరపప్పు పల్లీలు శనగలు ఇక ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఎన్ని ఉన్నాయని కంగారు పడకండి మీకు నేను క్వాంటిటీ ఎంత మోతాదులో తీసుకోవాలో వీటిని ఎప్పుడు ఏ విధంగా తినాలో వివరంగా తెలుపుతాను ఒకవేళ మీరు వీటిని నెల రోజుల పాటు నేను చెప్పిన విధంగా సేవించినట్లయితే చాలు మీ కల సాకారమవుతుంది శరీరంలో నీరసం పూర్తిగా తొలగిపోతుంది శరీరం దృఢంగా పుష్టిగా బలంగా తయారవుతుంది మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది మీ ముఖంపై గ్లోయింగ్ పెరుగుతుంది ఎంతో అందంగా కనిపిస్తారు కావున ఈ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇక ఇప్పుడు ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేయాలో ఎంత మోతాదులో తీసుకోవాలో వీటిని తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మీరు ఒక ఎంటీ బౌల్ ని తీసుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఒక గ్లాసు నీటిని పోసుకోవాలి ఇక ఈ నీటిలో 20 నుంచి 25 వరకు కిస్మిస్ లను శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి వేసుకుని దీనిపై ఏదైనా ఒక ప్లేట్ ని మూతలాగా పెట్టి క్లోజ్ చేయాలి రాత్రంతా అలాగే ఉంచేయాలి అలాగే ఇంకొక ఎంటీ బౌల్ ని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను పోయాలి అందులో 5 బాదం పప్పులను 10 నుంచి 15 పల్లీలను సగం పిడికెడు శనగలను సగం పిడికెడు పెసరపప్పు గింజలను వేసుకోవాలి అలాగే బాదం మరియు పల్లీలతో కలిపిన వీటిని రాత్రంతా సెపరేట్ గా నానబెట్టాలి ఉదయాన్నే వీటన్నింటిని సేవించాలి ఉదయాన్నే నిద్ర లేచి బ్రష్ చేసుకున్న తర్వాత నానబెట్టిన వీటన్నింటిని నీటిలో నుంచి తీసుకుని నీటిని పారేసి వీటిని మాత్రం బాగా నమిలి తినాలి బాదం పప్పును తోలువలిచి తినాలి అదే విధంగా నానబెట్టిన కిస్మిస్ లను కూడా తీసుకుని తినాలి కానీ ఈ నీటిని మాత్రం పారేయొద్దు ఈ నీటిని అలాగే త్రాగాలి ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి ఈ విధంగా వీటన్నింటినీ నెమ్మదిగా బాగా నమిలి తినాలి గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే ఉదయం శనగలు తినడం వల్ల మాకు డైజెస్ట్ అవ్వదు సరిగ్గా అరగదు పుల్లటి తేన్పులు వస్తాయి అని చెబుతూ ఉంటారు దీనికి గల ఒకే ఒక కారణం మీకు జీర్ణశక్తి తక్కువగా ఉండడం కాబట్టి మీరు ఆహారం ఎలా తినాలో ఇప్పుడు చెప్తున్నాను ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది అదేంటంటే మీరు అన్నాన్ని బాగా నమిలి నమిలి తినాలి ఇలా నమలడం వల్ల మీ నోట్లో లాలాజలం ఊరుతుంది ఈ లాలాజలం అనేది మీ కడుపులోకి వెళ్ళాలి దీనివల్ల మీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది కానీ మనం ఏం చేస్తామంటే తొందరపాటులోనో లేదా టైం లేదనో హడావిడిగా తినేస్తాం పైగా గటగటా నీళ్లు త్రాగేస్తాం దీనివల్ల తిన్న ఆహారం జీర్ణమవ్వదు జీర్ణం కాకపోవడానికి గల ఒకే ఒక కారణం మన లాలాజలం అనేది తినే పదార్థాలతో తినే భోజనంతో కడుపులోకి సరిగ్గా వెళ్లకపోవడం ఈ కారణం వల్లనే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆహారం తినే పద్ధతి ఒక్కటే
అదేంటంటే ఎప్పుడూ కూడా అన్నాన్ని కాని ఏదైనా ఆహారం తింటున్నప్పుడు కాని నిదానంగా బాగా నమిలి తినాలి. అలాగే కిస్మిస్లు నానబెట్టిన నీటిని కూడా త్రాగేయాలి. ఒకవేళ మీరు జిమ్ కి వెళ్తున్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, జిమ్ కు వెళ్లే 45 నిమిషాల ముందు వీటిని తినేయండి. మీరు కావాలనుకుంటే వీటిని రెండు భాగాలుగా కూడా తినొచ్చు. జిమ్ కి వెళ్లే ముందు తినండి, జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత తినండి. అలాగే ప్రీ వర్కౌట్ మరియు పోస్ట్ వర్కౌట్ ఈ రెండు సమయాల్లో కూడా ఈ పదార్థాలను తినొచ్చు. ఫ్రెండ్స్, కొన్ని రోజులు వీటిని తినడం వల్ల మీలో మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. శరీరంలో ఉన్న నీరసం పూర్తిగా తొలగిపోతుంది. శరీరంలో ఉన్న బలహీనత, అలసట, బద్ధకం దూరమవుతుంది. ముఖంపై ముడతలు కనిపించవు. మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. ఒకవేళ మీరు మీ వయస్సు కంటే కూడా ఎక్కువ ఏజ్ వ్యక్తిలా కనబడుతున్నట్లయితే ఇది మీకు బాగా పనిచేస్తుంది. ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. మళ్లీ మీకు మలబద్ధకం సమస్య ఎప్పుడూ రాదు. ఇమ్యూనిటీ బలంగా తయారవుతుంది. శరీరంలో ఉన్న రక్తహీనత తొలగిపోతుంది. ఒకవేళ మీ శరీరంలో చెడు రక్తం ఉన్నా వీటిని తినడం వల్ల శుభ్రం అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఒకవేళ మీకు హై బీపీ సమస్య ఉన్నా సరే వీటిని తినండి. మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు మీ షుగర్ లెవెల్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఇవే కాకుండా మీకు కంటి సమస్యలు ఉన్నా, దూరం దగ్గర వస్తువులు కనబడకపోవడం, కంటి అద్దాలు యూజ్ చేస్తున్నా, అలాంటి వారు కూడా ఈ రెమెడీని ట్రై చేయండి. ఇక అదేవిధంగా మీ వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే, హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వల్ల మీ మెదడు, మీ మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు, కానీ క్వాంటిటీ కొంచెం తగ్గించి తినిపించండి. ఇదే కాకుండా మీరు పెరుగుతున్న మీ బరువును చూసి బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీని యూజ్ చేయండి. దీనివల్ల మీ బరువు కంట్రోల్లో ఉంటుంది, మీ బాడీ ఫిట్ గా తయారవుతుంది. ఇదే కాకుండా ఎవరైతే పోలీస్ లేదా మిలిటరీలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారో, స్పోర్ట్స్ లో పాల్గొంటూ ఉంటారో, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారో, అలాంటి వారు వీటిని 2 నుంచి 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా తినండి. దీనివల్ల మీ శారీరక సామర్థ్యం, మీరు పరిగెత్తే సామర్థ్యం జబర్దస్త్గా పెరుగుతుంది. వీటిని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తినాలి. ఎవరైతే ఎప్పుడూ ఆరోగ్యంగా, బలంగా, మంచి శరీర దారుఢ్యం కలిగి ఉండాలి అనుకుంటారో, అలాంటి వారు అందరూ ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరూ కూడా వీటిని తినొచ్చు, వీడియోలో ముందు చెప్పిన విధంగా. ఇకపోతే ఫ్రెండ్స్, వీటిని మీరు రెగ్యులర్ గా తింటున్నట్లయితే శారీరక శ్రమ ఖచ్చితంగా చేయాలి. దీనికోసం మీరు యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం చాలా మంచిది. అప్పుడే వీటి వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిని తిన్న తర్వాత ఇలా మాత్రం ఆలోచించవద్దు, వీటిని తిన్నాను కదా, ఇక నా దేహం కండలు తిరిగిన బాడీలాగా దృఢంగా తయారవుతుంది అని. ఎందుకంటే శారీరక శ్రమ ఖచ్చితంగా చెయ్యాలి. తక్కువలో తక్కువ ఒక అరగంట పాటు పుషప్స్ చేయడం లేదా ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, సూర్య నమస్కారం చేయడం, ఏదైనా సరే మీరు ఖచ్చితంగా చేయండి. శరీరంలో నుంచి చెమటలు అనేవి రావాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చెమటల వలన మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్, మీ శరీరంలో ఉన్న విష వ్యర్థాలు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల మీ ముఖం కూడా ఫ్రెష్ గా తయారవుతుంది. అలాగే తిన్న ఆహారం కూడా చాలా బాగా జీర్ణమవుతుంది. ఆహారం యొక్క పోషకాలు అన్ని మీ శరీరానికి అందుతాయి. ఇలా ఎప్పుడు అవుతుంది అంటే మీరు శారీరక శ్రమ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన విధంగా వీటిని ఫాలో అవ్వండి. రెగ్యులర్ గా 2 నెలల పాటు ఇలా చేయండి. మీకు కొద్ది రోజుల్లోనే దీని రిజల్ట్ కనిపించడం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.